బాహుబలి తర్వాత వచ్చిన చాలా మూవీస్ తెలుగులోనే కాకుండా వేరే భాషల్లోనూ పేరు తెచ్చుకుంటున్నాయి. డైరెక్టర్స్ కూడా భారీ చిత్రాలు పాన్ ఇండియా లెవెల్లో తీసేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. వాటిల్లో టాలీవుడ్ హీరోయిన్స్ని తీసుకుంటే సినిమాకి అడ్వాంటేజ్ అవుతుందని భావిస్తున్నారు. అందుకే రెమ్యూనరేషన్ ఎక్కువైనా పర్లేదని బాలీవుడ్ హీరోయిన్స్ ని అప్రోచ్ అవుతున్నారట టాలీవుడ్ డైరెక్టర్స్. రామ్ చరణ్ ట్రిపుల్ ఆర్ మూవీతో పాటు ఇండియన్ టాప్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో ఓ మూవీ చేస్తున్నాడు. భారీ కాస్టింగ్ అండ్ క్రూతో హై బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా బాలీవుడ్ హాట్ భామ కియారా అద్వానీ నటిస్తోంది. ఇంతకు ముందు ఈ ఇద్దరు కలిసి వినయ విధేయ రామలో నటించారు. ఈ సినిమా డిజాస్టర్ అయినప్పటికీ ఈ ఇద్దరి పేరు స్క్రీన్ ప్లే అందరినీ ఆకట్టుకుంది. బాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న కియారా తెలుగులో నటించే ఛాన్స్ వస్తే మాత్రం వదులుకోవడం లేదు. రామ్ చరణ్ జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఓ సినిమా చేయబోతున్నారు. చరణ్ కు ఆల్రెడీ స్క్రిప్ట్ కూడా వినిపించాడట. ఇలాంటి కథ కోసం ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్న రామ్ చరణ్ తను అనుకున్నట్టు స్టోరీ గౌతమ్ తిన్నలూరి చెప్పడంతో వెంటనే ఓకే చెప్పేశాడట. ఈ స్టోరీలో హీరోకు ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో హీరోయిన్ క్యారెక్టర్ కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంటుందట. అలాంటి పాత్రకు దిశా పటాని అయితే కరెక్ట్ యాప్ట్ అవుతుందని ఫైనల్ చేశారట. తెలుగులో ఈ బ్యూటీ ఇంతకు ముందు వరుణ్ తేజ్ తో కలిసి లోఫర్ మూవీలో నటించింది. ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో హిట్ కాకపోవడంతో మళ్లీ బాలీవుడ్ కి చెక్కేసింది. అక్కడ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నప్పటికీ టాలీవుడ్ లో ఛాన్స్ వస్తే మిస్ చేసుకోవడం లేదు ఈ భామ. అయితే రెండోసారి కూడా మెగా కాంపౌండ్ లో హీరోతోనే తన లక్ని టెస్ట్ చేసుకుంటోంది ఈ హీరోయిన్.